కొండయ్య గారి తాతరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సేవలు నిరుపమానమని కొత్తపేట ఎమ్మెల్యే రాష్ట్ర పిసి చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన కర్రి కొండయ్య తాత రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ రైతు పురస్కార కార్యక్రమం రావులపాలెం శ్రీ వేమన కల్చరల్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రైతు పురస్కార గ్రహీతను అభినందించి ట్రస్ట్ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉంటూ రైతు భరోసా కేంద్రాల పేరిట రైతుల సంక్షేమానికి పాటుపడుతోందన్నారు. ట్రస్ట్ మరియు అంతర్జాతీయ వాస్తు నిపుణులు డాక్టర్ కేవీ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి జాతక రీత్యా తండ్రిని మించిన తనయుడుగా పేరు తెచ్చుకుంటారని ప్రజా సేవలో పది కాలాల పాటు ఉంటారని అన్నారు. గౌరవ శాసన సభ్యులు నాలుగు నుంచి ఏడు సంవత్సరాలు మధ్య కాలంలో ఉండగా వాళ్ళ నాన్నగారు 83 సంవత్సరాలలో శాసనసభ్యులే ఉన్నారు. అదే వారసత్వం శాసనసభ్యులుగా వచ్చిందండి. అది జీవితకాలం శాసనసభ్యులుగా కొనసాగుతారని అర్థమండి. దయచేసి అర్థం చేసుకోండి. ఇది గొప్ప రహస్యం అండి. ఒక బిడ్డకి నాలుగు నుంచి ఏడు సంవత్సరాల మధ్య కాలంలో అనాథ చెల్లించడానికి యోగ్యమైన వ్యక్తులుగా వాళ్ళు పుట్టారని నేను సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఇక్కడ ఇంకొక ద్వారా ఉత్తముల్ని పురస్కారాలు ఇచ్చేటువంటి కార్యక్రమమే కాకుండా గతంలో వారు చేసిన కార్యక్రమాలు కరోనా సమయంలో మరి ఏదైతే వేద పండితులు ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారికి మేము చేయగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో గతంలో కూడా ఎక్కువ కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరి వెంకటరెడ్డి గారు కార్యక్రమాలు చేయడం మనకు తెలుసు. అలాగే ఎవరికైనా కూడా ఆరోగ్యం ఉంటేనే మనం ముందు నడవగలుగుతాం. ఏ కుటుంబం ఉన్నా బాగుండాలి, ఏ ప్రాంతం ఉన్నా బాగుండాలంటే ముందు ఆరోగ్యవంతులై ఉండాలి. అటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వడం అంటే మళ్ళీ ఇంకో జన్మనివ్వడమే. అటువంటి కార్యక్రమాన్ని కూడా వారి కుటుంబీకులు ఉన్నటువంటి డాక్టర్ని ఇక్కడ తీసుకొచ్చి స్వచ్ఛందంగా ప్రతి శనివారం ఆదివారంలో భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి అనేక మందికి మరి ఇక్కడి నుంచి మొల్లపూడి కాలేజ్ సెంటర్ కానీ ఇతర హాస్పిటల్స్కి పంపించి వారికి వైద్య సదుపాయాలు అన్నీ కూడా కల్పించేటువంటి కార్యక్రమం ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరుగుతుంది.